ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్న కరోనా వైరస్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా కలిసికట్టుగా ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించడం పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న పరిస్థితులపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రద్దీగా ఉండే నెల్లూరు జిల్లా టౌన్లో ఉండే రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనికి కరోనా ఎఫెక్ట్ కారణం. దాదాపు కొన్ని వేల మంది ఎప్పుడు ఈ రోడ్లపైన రద్దీగా ప్రయాణించేవాళ్ళు దాదాపు 10ల సంఖ్యలో ఈ రోడ్లపైన తిరగడం మొదలుపెట్టారు. దాని కరోనా వైరస్ బాధ్యత. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏనాడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో అని చెప్పి చెప్పాడో ఆ రోజు నుంచే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మటుకు పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్తోనే కరోనాను అధిగమించవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పడంతో కొద్దిమంది దానికి ఇదైనా కూడా కొద్దిమంది దాదాపు దానికి వ్యతిరేకిస్తున్నారు. అలాగే షాపింగ్ మాల్లు, థియేటర్సు, స్కూల్సు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెసు, మెడికల్ కాలేజెస్ అన్నీ సెలవులు ప్రకటించడంతో నెల్లూరు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. అటు కావల్లో విదేశాల నుంచి వచ్చిన తల్లి బిడ్డకు, ఇటు ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకు వచ్చిన ఒక అబ్బాయి వల్ల దాదాపు రంగనాయకుల స్వామి రథోత్సవమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా జరగడం వల్ల గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట ఇక్కడక్కడ మొత్తం ఈ టాక్ వైరల్ అయిపోయింది. దానివల్ల చాలామంది కరోనా దెబ్బకు భయపడి ఇళ్లలోంచి రావడమే మొదలు మానేశారు. అదే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి దాదాపు 850 మంది, 900 మంది నెల్లూరు జిల్లా వాసులు తిరిగి రావడంతో ఎవరికి ఏ జబ్బులు ఉన్నాయో, ఏ కరోనా ఎఫెక్ట్ ఉందో అనే ఉద్దేశంతో దాదాపు చాలా వరకు రోడ్లపైకి రావడం మానేశారు. ఇటు షాపింగ్ మాల్లు, థియేటర్సు, బహిరంగ సభలు అన్నీ ఒక్కసారిగా క్లోజ్ చేసేయమని చెప్పి చెప్పడంతో చాలా వరకు ఇదైంది. అబుదాబి నుంచి వచ్చిన 6 మందిని నిన్న సాయంకాలం పోలీసులు విచారించి హెల్త్ సిబ్బందిని పిలిపించి వాళ్ళని కూడా ఇన్సులేషన్ వార్డుకు తరలిచ్చారు. 6 మందిని తరలించడమే కాకుండా 6 మంది ఎవరెవరితో మాట్లాడారు, ఈ వచ్చేలోపు ఇంకెవరెవరు వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళారా దానిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టారు. ఇటు ఇన్సులేషన్ వార్డులు మొత్తం నెల్లూరులో ఫుల్ఫిల్ అవుతున్నా కూడా ఇంకా ఇన్సులేషన్ వార్డ్స్ ప్లస్ ఆరోగ్య సిబ్బందిని, ఇంకా వాళ్ళు ర్యాపిడ్ ఫోర్స్ని మొత్తం మోటివేట్ చేసి వైద్య ఆరోగ్య సిబ్బంది మటుకు బాగానే పనిచేస్తూ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ దాంట్లో ఇన్పుట్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇదే విధంగా ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు కూడా అవగాహన సదస్సులు ఏర్పరిచి ఇది ఏ విధంగా అరికట్టచ్చు, ఏ విధంగా దీన్ని నిజ్జయించనే విధంగా పబ్లిక్లో చాలా వరకు అవేర్నెస్ తీసుకొని వస్తే ఈ కరోనాది పెద్ద ఇది కాదనే విషయం పబ్లిక్ చెప్తే పబ్లిక్ కూడా తిరగగలరు. దీనివల్ల ఇటు షాపింగ్ మాల్లు, థియేటర్సే కాకుండా చిన్న సన్నకారు రైతులు కూరగాయల మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలు కూడా అమ్ముడుపోక ఇటు చికెన్ షాపులు మొత్తం విలవిల్లాడము, ఇటు చికెన్ పూర్తి స్థాయిలో మార్కెట్ వాల్యూ పడిపోవడంతో చాలామంది చిన్న మధ్య వ్యాపారస్తులు చాలా వరకు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. దీనిపైన వైద్య ఆరోగ్య సిబ్బంది ఇటు హెల్త్ పరంగానే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో జనార్దన్, 19 న్యూస్, నెల్లూరు. చికెన్ మార్కెట్లో కరోనా ఎఫెక్ట్తో దాదాపు మధ్యతరగతి కుటుంబాలు మొత్తం చాలా వరకు లాస్లో పడిపోయినాయి. దానిపైన చికెన్ మార్కెట్ అతన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్, యాక్చువల్లీ ఇప్పుడు కరోనా వల్ల చాలా ఎక్కువ తక్కువ అయిపోయింది ధర. ఏంటంటే ఇప్పుడు 3 కిలోలు 100 రూపాయలకు అమ్మేస్తున్నారు. కొంతమంది ఏంటంటే కోళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే 10 రూపాయలు కూడా ఇస్తున్నారని విన్నాను. చాలా లాస్ అయిపోయింది. యాక్చువల్లీ కరోనా వచ్చి దీనివల్ల కాదు అని డాక్టర్లు కూడా చెప్పారు, పేపర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే అనౌన్స్ చేస్తున్నారు, చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు చూసేవాళ్ళు ఏంటంటే ఏంద్రా ఇది దీనివల్లే ఏమో అని వచ్చేవాళ్ళు అందరూ తీసుకునేవాళ్ళు మొత్తం ఏంద్రా దీనివల్ల చచ్చిపోతామా అని అంత భయంగా ఇది చేస్తున్నారు. యాక్చువల్లీ కరోనా అనేది కోల్డ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది. కోల్డ్ ఎఫెక్ట్ మామూలుగా దగ్గు దీనివల్ల అని ఫోన్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, కానీ ఎవరు వినడం లేదు. అవేర్నెస్ ఉండాలా మనతో మామూలుగా అందరినీ చెప్తే యాక్చువల్లీ ఏ దేని గురించి వస్తుంది అని స్ట్రీట్లో కొంచెం ఆటోలాగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు భయంతో భయపెట్టి అందరినీ, మెయిన్ ఏంటంటే ఇల్లిటరేట్ పీపుల్ ఏంటంటే వాళ్ళు చాలా భయపడతారు. భయపడి వాళ్ళు చచ్చిపోతారేమో బయలర్ అలా తింటే అని చాలా భయపడుతున్నారు. వాళ్ళకి కొంచెం ఇది చెప్పాలా, చెప్పి ఏందిరా ఇది యాక్చువల్లీ దేనికోసం వస్తుంది అవేర్నెస్. వాళ్ళు ఏంటంటే కూల్ డ్రింక్లు మొత్తం తాగుతున్నారు, దగ్గు వస్తే కూడా వాళ్ళు కప్పడం లేదు, ముక్కు నోరు ఏం చేయడం లేదు. అది మెయిన్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పాస్ చేయాలా, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా. కానీ ఇది ఏంటంటే వాళ్ళకి మా చిన్న రైతులకి పాపం వాళ్ళకి బయలు చాలా లాస్ ఉంది. అది వచ్చి పారేస్తున్నారు కూడా,
వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇది ఇవ్వాలి, వాడికి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా చూడాలి, అందరికీ బాగుంటుంది. అప్పుడు మెయిన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ పాస్ చేసి అందరికీ బాగుంటుంది. అది నా కోళ్ళ పరిశ్రమ దాదాపు పతన వ్యవస్థకు వచ్చిందని చెప్పి ఇక్కడ మార్కెట్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇటు కోళ్ళ పైన కోళ్ళు తింటే కరోనా రాదని చెప్పి అవేర్నెస్ ప్రభుత్వం ఏర్పరచాలా, ఇటు వెహికల్స్లో ఆటోలు పెట్టి అనౌన్స్ చేసి కరోనా పైన ఫస్ట్ అవేర్నెస్ ఏర్పరిస్తే కానీ ఈ వ్యవస్థలు బాగుపడవనే ఉద్దేశంతో ఆ వ్యాపారి చెప్పుకొని వచ్చాడు. కెమెరామెన్ శ్రీనివాస్తో జనార్దన్, 19 న్యూస్, నెల్లూరు. కరోనా ఎఫెక్ట్ నెల్లూరు కూరగాయల మార్కెట్టే కాకుండా పండ్ల వ్యాపారస్తుల పైన కూడా విపరీతమైన ప్రభావం చూపించింది. పండ్ల వ్యాపారస్తుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నాం. కరోనా వల్ల వ్యాపారం జరగట్లేదు, ఎవరు మనుషులు బయటికి రావట్లేదు, అందువల్ల మేము నష్టపోతున్నాం. ఆ కరోనా ఏంటంటే రేపు ఈ అసలు నా సరికే పోవట్లేదు, మేము నష్టపోతున్నాం, తెచ్చుకుని మొత్తం పారబోసుకుంటున్నాం. ఇంకా అంత మించి చెప్పాల్సిన ఇది లేదు. ఎప్పుడు తగ్గిస్తారో తెలియదు కరోనా. ఆ చైనా వాళ్ళు కనిపెట్టింది మనకు అంటుకున్నాయి. దయచేసి ఆ కరోనా తగ్గించడానికి ప్రయత్నం చేయండి సైంటిస్టులు. పండ్ల వ్యాపారస్తులు తెచ్చుకున్న దాదాపు పండ్లు మొత్తం కుళ్ళిపోతున్నాయి, దీనివల్ల భయంకరంగా మధ్యతరగతి కుటుంబాలు మేము చిన్న భిన్నం అయిపోతున్నామని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. దాంతోపాటు కరోనా వైరస్ను తగ్గించేదానికి సైంటిస్టులు కూడా ప్రయత్నించాలని చెప్పి ఆ పండ్ల వ్యాపారి కోరుకుంటున్నాడు. నెల్లూరు కూరగాయల మార్కెట్టు మొత్తం క్లోజ్ చేయడానికి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ రమణరావు గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అన్నిటి కూడా నెల్లూరు నగర ప్రజలకి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈ కరోనాకు సంబంధించి అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడాను మీరు వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాం, వెజిటేబుల్ మార్కెట్ లోపల స్వచ్ఛందంగా ఎక్కడ ఈ మాస్ గ్యాదరింగ్ ఉందో వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్యాదర్ అయ్యేదానికి వీలు కాదండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు అటువంటివి కూడా పోస్ట్పోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి పరిస్థితి అనేది అందరూ ఆలోచించండి. ఇవన్నీ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి కాదు, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ స్టెప్స్ అండి. మనకి సిస్టమ్ అనేది కంట్రోల్లోకి వచ్చింది అంటే మన ఇప్పుడు వచ్చిన ఒక కేసు కూడా ప్రాపర్గా ఐసోలేషన్ వార్డులో ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి మాస్ గ్యాదరింగ్ అనేది మనం పర్మిట్ చేయడానికి వీలు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. జిల్లా మెడికల్ ఆఫీసర్తో వివరణ తీసుకుందాం, అదేవిధంగా మార్కెట్ హెడ్ చైర్మన్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు భారతదేశంలో ఈ కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిన విషయం. అయితే ముందు జాగ్రత్తగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ముందు జాగ్రత్తగా వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలందరినీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కరోనా కర్ఫ్యూ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి సేదరెడ్డి గారు నిన్న కార్పొరేషన్ అధికారులతో కూడా ఒక రివ్యూ సమావేశం పెట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క శానిటేషన్ మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద ఏం చైర్మన్గా నేను మన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసరు రమణరావు గారు వాళ్ళ సిబ్బంది మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు మార్కెట్టు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి అటు కూరగాయలు పెద్ద మార్కెట్ కానీ కోరియర్ మార్కెట్ను కూడా అన్నీ కూడా మూసేయటం జరుగుతూ ఉంది. రేపొకరోజు అందరూ సహకరించాలి. అదేవిధంగా రోడ్డు పైన అమ్ముకున్నటువంటి బండ్ల పైన అమ్ముకున్నటువంటి వ్యాపారస్తులు కూడా రేపు ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు కూడా సహకరిస్తారని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నెల్లూరు కూరగాయల మార్కెట్ చైర్మన్ గారు అలాగే మెడికల్ ఆఫీసర్సు మొత్తం స్వచ్ఛందంగా
ఈరోజు రాత్రి 10 నుంచి రేపు నైట్ 10 వరకు మొత్తం కూరగాయల షాపులు కానీ బండ్లపైన అమ్మే కూరగాయల అంగళ్ళు కానీ మొత్తం క్లోజ్ చేయాలని చెప్పి వాళ్ళు మొత్తం అన్ని షాపులకు తెలియపరుస్తూ వస్తున్నారు. దీనివల్ల కరోనా వైరస్ కొద్ది వరకు అరికట్టచ్చని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళ విధమైన ప్రయత్నానికి నాంది పలికారు. కెమెరామెన్ శ్రీనివాస్తో 19 న్యూస్ నెల్లూరు.